వరదలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజులుగా మరి పీక్ వెళ్ళిపోయింది గోదావరి. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ముందు ప్లాన్ లేకుండా ఏటుగట్లు బలపరచకుండా అలాగే గ్రామాల్లోకి నిత్యావసరత లేకుండా కెరీసం లేకుండా ఎనీ ప్లాన్ లేకుండా ఇలా పరిపాలన సాగిందా ఉన్నారు. ఈ వరదలు వచ్చింది, వరదలు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మేమందరం ఇప్పటికే వరద ప్రాంతాలన్నీ తిరిగాం, ఎన్టీ అడ్రస్ కానీ మేము కానీ సహకారం చేస్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతం రావాలి, వరద ప్రాంతాలు చూడాలని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా తిరగాలని చెప్పి, రెండు జిల్లాలు కూడా తిరగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. రేపు ఈస్ట్ గోదావరిలో గన్నవరం రాజూరు ఈ బ్లడ్ బ్యాంక్ అన్నీ కూడా చూసి లంకల్లోకి వెళ్ళి చూసి మాట్లాడి వస్తూ ఉంటారు. అలాగే ఆచంట నియోజకవర్గంలో కూడా ముంపు ప్రాంతాలు చూస్తారు. ఇక్కడ పాలకూరులో కూడా మీ గ్రామాలకు వచ్చేటప్పటికి ఏడుగడ్డు గ్రామాలన్నీ కూడా పరిశీలన చేస్తాడు. ఎందుకంటే ఇలా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, మరి ప్రభుత్వం కొల తీర్చడానికి మేము తిరిగినప్పుడే ఇవాళ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చి కనీసం మంచినీళ్ళు ఏదో ఇవ్వడానికి కూడా సిద్ధపడింది, కొంత బియ్యం ఇవ్వడానికి సిద్ధపడింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా ఈ వీళ్ళందరూ ఆదుకుంటుందని నమ్మకం మాకు ఉంది. కనుక వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ వరద ప్రాంతాలకు పర్యటన చేసి ప్రజలకి సహకారం చేయాలి, అలాగే ప్రజలకి ధైర్యం చెప్పాలనే ఆలోచనతో ఇవాళ రావడం జరిగింది. గోదావరి వరద బాధితులు ఉద్దేశించి మాట్లాడితే కొంచెం ప్రభుత్వంలో కదలిక వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గోదావరి వరద బాధిత ప్రాంతాలకు వచ్చి వాళ్ళ పరామర్శించి మీ కష్టాలని బయట ప్రపంచానికి చాటి చెప్పితేనే కొంతమేరైనా మీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గాలిలోనే మరి ఈవేళ విమానాల్లోనే గాలిలోనే మరి ఏరియల్ సర్వే చేస్తూ ఉంటే ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇటువంటి మారుమూల ప్రాంతాలకి మారుమూల లంక ప్రాంతాలకు కూడా వచ్చి ఇవాళ మనకు ఒక ధైర్యం ఒక భరోసా ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మీకు మనోధైర్యం ఇవ్వడానికి ఈ పర్యటన వస్తారు. ఇప్పటికైనా ఆయన పర్యటన చూసి సిగ్గుపడిన ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పరిపాలన చేస్తారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఏదో ఒక అరగంట ప్రయాణం చేసి ఒక మంత్రి రిపోర్ట్ కాదు ముందు రాశారు తప్ప ఎవరు మంత్రులు అన్న వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి. అసలు అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన మంత్రులు ఇక్కడ ఉండండి మీరు అందరు, అటువంటి ఆలోచన లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తానికి రేపు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ దాని మీద ప్రజల తరఫున పోరాడుతూ ఉంది. దాంట్లో భాగంగానే వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాలు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాలని రేపు ఇళ్ళల్లో పర్యటన ఉంది. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు గంగడపాలెం ప్రాంతానికి సంబంధించిన ఈ గ్రామం కూడా రాబోతూ ఉన్నారు. వారికి మీరందరూ కూడా స్వాగతం పలకండి, డెఫినెట్గా మీ సమస్యలు చెప్పండి. భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. భవిష్యత్తులో భగవంతుడు ఆశ్రయిస్తే ఈ రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడం అనేది ఖాయంగా కనిపించినప్పుడు కూడా ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క సహకారంతో ప్రజా పరిపాలన మీకు అధికారం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క అసంపూర్తిగా ఉండే ఏటుగట్ల యొక్క నిర్మాణం కానీ ఈ యొక్క భవిష్యత్తు యొక్క ఇటువంటి ఉపయోగం వచ్చినప్పుడు ముందస్తు సరిగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనేది ఒక ప్రణాళికబద్ధంగా రాజకీయాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఈ యొక్క విజిట్ తప్ప మానవ ధర్మంలో అధికారం ఉండి ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, మానవ ధర్మానికి వారికి ఏమాత్రం కూడా స్పృహ లేదు, ముద్దుగెక్కి ఉన్నారు. ఆ స్పృహని మేల్కొల్పే బాధ్యత ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దాంట్లో భాగంగా మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే బయలుదేరుస్తాడు గంగడపాలెం టు లక్ష్మీపాలెం కరెక్ట్ ఎట్లా ఉందిరా మిమ్మల్ని అందరినీ అదే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు పలకరించడం కోసం. అమ్మా ఎప్పుడైనా మీ గ్రామం ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఇప్పుడు రేపు వద్దు మాజీ ముఖ్యమంత్రి ఆయన వస్తున్నారు చంద్రబాబు నాయుడు. మేము ఉన్నాం నీకు అండగా ఏం పర్లేదు. మీరు
సంవత్సరం పడితే అన్ని క్లియర్ చేస్తాం ఆ టైంలో. అందుకే తెలుగుదేశం పార్టీ